బ్యాక్ టు న్యూస్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియా తో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఏది ఏమి ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయలేదు ఎమర్జెన్సీని తరిపించే విధంగా రాష్ట్రంలో అధికార వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ఏజెంట్లు కూడా అధికార వ్యవస్థతో బెదిరించే వైఖరి తిరుపతిలో మనం చూస్తున్నాం అనేక అసెంబ్లీల్లో చూస్తున్నాం కార్యకర్తలను బెదిరించడం ఈ వైఖరిని భారతీయ జనతా పార్టీ మాత్రమే తట్టుకునేటువంటి పరిస్థితి ఈవేళ జనసేన బీజేపీని టార్గెట్ చేస్తున్నారు తెలుగుదేశం వైసీపీ వారిద్దరూ ఒకటై ఈవేళ బీజేపీని టార్గెట్ చేసే విధానం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఇద్దరు ఏమంటారు నాకు బలం లేదంటారు మరి బలం లేనప్పుడు రూలింగ్ పార్టీ ఆపోజిషన్ పార్టీ విమర్శించుకోవడం మాని బీజేపీని ఎందుకు విమర్శిస్తున్నారు బీజేపీని సోషల్ మీడియాలో ఎందుకు కామెంట్ చేస్తున్నారు అనేక ఆర్టికల్స్ ఎందుకు రాస్తున్నారు బీజేపీకి బలం లేదు కానీ బీజేపీని చూసి రెండు పార్టీలు భయపడతాయి ఇది స్పష్టం భారతీయ జనతా పార్టీ జనసేన జనసేనని ప్రకటించింది జైత్ర యాత్ర దేనికి జైత్ర యాత్ర రాష్ట్రంలో జరిగిన అరాచకాలకు జైత్ర యాత్ర తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్ని ఒక రోల్ మోడల్ ఎన్నికలుగా జనసేన భారతీయ జనతా పార్టీ స్వీకరించింది ఇది ఒక బయలక్షణం కాదు రాష్ట్రంలో అరాచకాలు అవినీతి అభివృద్ధి రహిత పరిపాలనకి వెంకన్న స్వామి సాక్షిగా ఇక్కడ నుంచి ప్రజల్లో ప్రజా యాత్ర జైత్ర యాత్ర కొనసాగించాలనేది ఉభయ పార్టీల యొక్క లక్ష్యం ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని అభివృద్ధి ఎక్కడా లేకుండా ఏదైతే అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఒక్క భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూలంగా మాత్రమే జరుగుతుంది ఇది నేను వైసీపీని ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ముఖ్యమంత్రితో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు డిబేట్కి సిద్ధంగా ఉంది తిరుపతిలో జరిగిన అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కావచ్చు గ్రామీణ అభివృద్ధి కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అది ఒక్క నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం మూలంగానే జరుగుతుందనడానికి మేము స్పష్టంగా డిబేట్కి సిద్ధంగా ఉన్నాం ఇలాంటి అభివృద్ధిని బయటికి కనిపించకుండా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు ఎలక్షన్లో పంచిపెట్టడానికి ఏ డైరీల నుంచి వస్తున్నాయి ఏ సిమెంట్ కంపెనీల నుంచి వస్తుంది ఈ డబ్బు ఇవాళ ఈ రెండు రాజకీయ పార్టీలు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది మనం వాళ్ళెంత నిస్సగ్గుగా ఇవాళ ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు 5 లక్షల మెజార్టీ రావాలి ఎలా వస్తుంది 5 లక్షల మెజార్టీ ఎందుకు వస్తుంది 5 లక్షల మెజార్టీ ఓటు వేస్తేనే కదా ప్రజలు ఓటు ఏమి ఇవ్వలేదు కదా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు కదా ప్రజల్ని గమనిస్తే ఎన్నికల్లో 6000 ఎన్నికల్లో ఓట్లు ఉన్న చోట్ల పోలే 2200 ఓట్లు 5 లక్షల మెజార్టీ ఎలా వస్తుందండి దీనిలో